రైతన్నలకు నమస్కారం. వ్యాపారంలో రోజు రోజుకు సాంకేతికత నూతన వ్యాపార పద్ధతుల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అయితే రైతు శ్రేయస్సు దృష్టిలో ఉంచుకునే మహతి సంస్థ వారు వ్యాపారం మొదటి రోజు నుంచి అంటే మొదట దుక్కి దున్నే నాటి నుంచి భూమికి ఎలాంటి ఫర్టిలైజర్లు అందాలి, ఏ ఫర్టిలైజర్లో ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి మరియు విత్తు నాటిన తర్వాత నుంచి నాలుగు ఆకులు వచ్చిన తర్వాత ఎలాంటి ఫర్టిలైజర్లు వాడాలి, వాటితో ఉపయోగం ఏంటి, పంటలపై వాటి పనితీరు ఎలా ఉంటుంది అనే వివరాలు చూద్దాం. రైతులు పంటలు వేసే మొదటి దశలు ఐదు రకాల గ్రోత్ ప్రమోటర్స్ భూమికి మొక్కలకి అందించాలి. వాటిలో హ్యూమిక్ యాసిడ్, సీవీడ్, ధరణి శుద్ధి, నానో గోల్డ్, నాన్ వెజ్ ముఖ్యమైన ఐదు గ్రోత్ ప్రమోటర్స్. మొదట రైతు భూమికి బలాన్ని ఇచ్చుకున్న తర్వాతే మొక్కలకు పోషకాలు ఇచ్చుకోవాలి. భూమికి మొక్కలకి వ్యవసాయం మొదలుపెట్టే రోజు నుంచి సుమారు ఐదు గ్రోత్ ప్రమోటర్స్ను వాడుకోవాల్సి వస్తుంది. ఈ ఐదులో మొదటిగా హ్యూమిక్ యాసిడ్లను భూముల్లో ఇచ్చుకోవాలి. అసలు హ్యూమిక్ యాసిడ్ అంటే ఏంటి, వాటి ఉపయోగాలు ఏంటో చూద్దాం. హ్యూమిక్ యాసిడ్ కుళ్ళిన మొక్కలు జంతు పదార్థాల నుంచి తీసిన ఒక సేంద్రియ పదార్థం. హ్యూమిక్ యాసిడ్ వల్ల మొక్కలకు అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఇది నేల నిర్మాణాన్ని మెరుగుపరచడానికి, నీటి నిలుపుదలని పెంచడానికి మరియు పోషకాలను తీసుకోవడానికి సహాయపడుతుంది. హ్యూమిక్ యాసిడ్ మొక్కల పెరుగుదలపై చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. హ్యూమిక్ యాసిడ్ పురుగుమందులు మరియు ఎరువుల సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. తెగుళ్ల నుంచి మొక్కలను రక్షించడానికి కూడా హ్యూమిక్ సహాయపడుతుంది. ఇప్పుడు దీన్ని మొదటి దుక్కిలో ఎకరాకి 2 కిలోల చొప్పున వేసుకోవాలి. మొదటి దుక్కిలో హ్యూమిక్ యాసిడ్లు వేసుకోవడం వల్ల భూమిలో కార్బన్ శాతం పెరుగుతుంది. కార్బన్ శాతం ఎప్పుడైతే భూమిలో పెరుగుతుందో అప్పుడు మనం పొలంలో వేసే ఫెర్టిలైజర్లను మొక్కలు 100కి 100% తీసుకుంటాయి. రెండో దశలో సీవిడ్ ఎరువులను కూడా భూముల్లో ఇచ్చుకోవాలి. చివరి దుక్కి దున్నుకునేటప్పుడు సీవిడ్ను ఎకరాకి 2 కిలోల చొప్పున ఇచ్చుకోవాలి. సీవిడ్లను భూమికి ఇచ్చుకుంటే ఏ రకంగా భూముల్లో బలాలు పెరుగుతాయి, ఇంకా సీవిడ్ల వల్ల ఉపయోగాలు ఏంటో చూడండి. సీవిడ్ ఎరువులు సముద్రపు పాచి నుంచి సేకరించిన సేంద్రియ ఎరువు. సముద్రపు పాచి సేంద్రియ జీవ ఎరువుగా పనిచేస్తుంది. సముద్రపు పాచిలో సూక్ష్మ మరియు స్థూల పోషకాలు, హ్యూమిక్ ఆమ్లాలు మరియు ఫైటో హార్మోన్లు పుష్కలంగా ఉన్నందున ఇది నేల సారాన్ని పెంచుతుంది. అంతేకాక సీవీడ్లో అదనంగా పాలీసాకరైడ్లు, ప్రోటీన్లు, కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటాయి. ఇవి నేల యొక్క తేమ మరియు పోషక నిలుపుదలని మెరుగుపరిచి పంట పెరుగుదలకు దోహదం చేస్తాయి. అందుకే చివరి దుక్కిలో సీవీడ్ ఎరువులు ఇచ్చుకోవడం వల్ల భూమికి బలం, నీటి వ్యవస్థ పటిష్టంతో పాటు పంట ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడతాయి. దీన్ని ఎకరాకి 2 కిలోల చొప్పున భూముల్లో ఇచ్చుకోవాలి. మొదటి దశ, రెండో దశల్లో హ్యూమిక్ యాసిడ్ సీవిడ్లను భూముల్లో ఇచ్చుకున్న తర్వాత మూడో దశలో అంటే విత్తనం నాటేటప్పుడు ధరణి శుద్ధిని భూమిలో ఇచ్చుకోవాలి. దీనివల్ల వేరు, కాండం వ్యవస్థ సెట్ అవడంతో పాటు భూమి గుళ్ళబారిపోయి వేరుకు నీరు, ఆక్సిజన్ను దశల వారీగా అందిస్తుంది. మొదటి దుక్కి, చివరి దుక్కి దున్నుకున్న సమయాల్లో భూమికి హ్యూమిక్ సీవీడ్లను అందించిన తర్వాత విత్తనం వేసే సమయానికి ధరణి శుద్ధిని దగ్గర ఉంచుకోవాలి. విత్తనం వేసే సమయంలో లియోనాట్రేడ్, సీవీడ్ ఎక్స్ట్రాక్ట్లు పుష్కలంగా ఉన్న ధరణి శుద్ధిని భూముల్లో ఇచ్చుకోవాలి. ఇది భూమిని గుల్లబార్చి వేరుకు నీటిని, ఆక్సిజన్ని తగు పాళ్లలో అందిస్తుంది. అంతేకాక తల్లి వేరుతో పాటు పిల్ల వేర్లకి పోషకాలు అందిస్తూ కాండం వ్యవస్థ పటిష్టతకు దోహదం చేస్తుంది. ధరణి శుద్ధిని పంట కాలంలో వారానికి ఒకసారి డ్రిప్ ద్వారా కానీ ఇతర మార్గాల ద్వారా కానీ భూమికి మాత్రమే ఇచ్చుకోవాల్సిన ఆర్గానిక్ ఫెర్టిలైజర్ ధరణి శుద్ధి.
ఒక్క ధరణి శుద్ధినే వారానికి ఒకసారి తమ తమ పంటల్లో వాడుకున్న రైతులు గత ఏడాది అద్భుతమైన ఫలితాలు దిగుబడులు సాధించారు. రైతులు ఈ ఏడాది వ్యవసాయం ప్రారంభించే సమయం నుంచి భూమికి హ్యూమిక్ యాసిడ్ సీవిడ్ ధరణి శుద్ధిని ఆయా వ్యవసాయ భూముల్లో ఇచ్చుకుంటే పంటలు ఏపుగా బలంగా పెరుగుతాయి. భూమిని సెట్ చేసుకున్న రైతు ఇక మొక్క ఎదుగుదలపై దృష్టి సారించాలి. అంటే మొక్కలకు సూక్ష్మ పోషకాలను తగు పాళ్ళలో అందించాలి. ఎలాంటి సూక్ష్మ పోషకాలు ఎలాంటి ప్రోటీన్స్ మొక్క ఎదుగుదలకు ఉపయోగపడతాయో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం ప్రతి రైతు సూక్ష్మ పోషకాలు విరివిగా ఉన్న నానో గోల్డ్ ని వాడుతున్నారు. మహతి సంస్థ నుంచి విడుదలైన నానో గోల్డ్ ఇప్పటికే రైతుల పట్ల కల్ప వృక్షంగా మారింది. నానో గోల్డ్ ని కూడా పంటలను బట్టి 10 రోజులకు ఒకసారి పంటలపై పిచికారీ చేసుకుంటే పంటలను చీడపీడల నుంచి రక్షించడమే కాక మొక్కకు కావాల్సిన 15 రకాల సూక్ష్మ పోషకాలను అందిస్తుంది. ఇది నానో టెక్నాలజీలో ఉండటంతో కట్టల కట్టలు బలం ఫెర్టిలైజర్ కు వేసుకోవాల్సిన పని లేదు. 1 లీటర్ ద్రవ రూపంలో ఉండే నానో గోల్డ్ లిక్విడ్ 50 కేజీల బస్తా ఎరువులతో సమానంగా ఉంటుంది. దీన్ని పంటలపై స్ప్రే చేయడం వల్ల ఆకు మీద పడ్డ ద్రావణం ఆకు నుంచి కాండం దాకా వెళ్తుంది. తద్వారా పంట బలంగా రావడానికి దోహదం చేస్తుంది. నానో గోల్డ్ ను స్వల్ప దీర్ఘకాలిక పంటల్లో లీటర్ నీటికి 5 ml నుంచి 10 ml చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇలా మొక్కలకి పోషకాలు ఇచ్చుకున్న తర్వాత మొక్కలకు ఎలాంటి వైరస్లు రాకుండా జాగ్రత్తలు పాటించాలి. దీనిలో భాగంగా మొక్కల్లో ఇమ్యూనిటీ పవర్ పెంచాలి. అంటే అధిక ప్రోటీన్స్ మొక్కలకు అందజేయాలి. అలాంటి ఇమ్యూనిటీ బూస్టర్ ఫర్టిలైజర్లు ఎక్కడ దొరుకుతాయి, ఏ ఫర్టిలైజర్లలో అధిక ప్రోటీన్స్ ఉంటాయో తెలుసుకుందాం. మనిషి వివిధ రకాల వైరస్ల నుండి తప్పించుకోవడానికి, వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడానికి ఎలాగైతే అధిక ప్రోటీన్స్ ఉన్న ఆహారాన్ని తీసుకుంటామో, అలాగే పంటలను కూడా రకరకాల వైరస్ల నుంచి తప్పించడానికి మొక్కల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి ఇమ్యూనిటీ బూస్టర్లను అందించాలి. నాన్ వెజ్ పేరుతో ఇమ్యూనిటీ బూస్టర్ ని మహతి సంస్థ వారు మార్కెట్లోకి విడుదల చేశారు. ఇది మొక్కలకు కావాల్సిన వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఇమ్యూనిటీ బూస్టర్. ఇది 100% ఆర్గానిక్ పోషక విలువలతో తయారు చేయబడ్డ ఫెర్టిలైజర్. దీనిలో మొక్కకు కావాల్సిన ప్రోటీన్స్ అధికంగా ఉండటంతో పంటలు పుష్టిగా దృఢంగా పెరుగుతూ వైరస్లను పంట దరిదాపుల్లోకి రాకుండా చూసుకుంటాయి. నాన్ వెజ్ లో అధిక హైడ్రోలైజ్డ్ ప్రోటీన్స్ తో పాటు అమినో ఫల్విక్ హ్యూమిక్ యాసిడ్స్ మరియు మొక్క దృఢత్వానికి అవసరమయ్యే సీవీడ్ అట్రాక్షన్ కూడా కలిసి ఉన్నాయి. వైరస్ల బారి నుండి హ్యూమన్ బాడీని రక్షించుకోవడానికి, వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడానికి ఎలా అయితే వెజిటేరియన్ ఆహారంతో పాటు నాన్ వెజ్ ఆహారాన్ని అందిస్తామో, మొక్కలకు కూడా మాంసకృతుల్లో ఉండే అధిక శాతం ప్రోటీన్స్ ఉండే ఇమ్యూనిటీ బూస్టర్ అయిన నాన్ వెజ్ ను అందించడం కూడా అంతే అవసరం. ఇలా నాన్ వెజ్ ని కూడా మొక్క మొలిచిన 15 రోజుల తర్వాత పంట కాలంలో 5 లేదా 6 సార్లు పంటలపై పిచికారీ చేసుకుంటే ఎటువంటి వైరస్లు రాకుండా పంటలను రక్షించుకోవచ్చు. నాటు నుంచి పంట చేతికి వచ్చేదాకా భూమికి మొక్కలకి ఇలా ఫర్టిలైజర్లు ఇచ్చుకుంటే మీ భూమిలో బలం, మొక్కలకు ప్రోటీన్స్ అంది, పంటలు దృఢంగా పుష్టిగా ఉంటాయి. ఇంకా వివిధ రకాల పంటల్లో ఎటువంటి ఫర్టిలైజర్లు వాడాలి, మిర్చి పత్తి లాంటి వాణిజ్య పంటల్లోనే కాక దీర్ఘకాలిక పంటల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే ముఖ్య సమాచారాన్ని మరో వీడియోలో చూద్దాం. నమస్కారం.